దేవుని సంగమా సత్యమున కుస్తంభమా నీ పనికి తీతమి చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే మన ప్రభువును రక్షకున్నైనా యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నతనామంలో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి మరొక వర్తమానంతో ఈ దినం మీ ముందుకు వస్తూ ఉన్నాను మనిషి మారు మనసు పొందుతాడు కానీ అందులో మంచిగా నిలబడలేడు ఈరోజు క్రైస్తవత్వం యావత్ ప్రపంచంగా మనం చూస్తే రక్షించబడినామన్న పేరు మాత్రం ఉంది కానీ దేవునికి తగినటువంటి జీవితం మనలో కనిపిస్తుందా ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేయండి మనలో అంటున్నాను సుమ ఎన్నోసార్లు రక్షించబడిన తర్వాత దేవుణ్ణి స్థుతించవలసిన ఈ నోటితో అనేక మాటలు మనం మాట్లాడలేదా తోటి సహోదరుని మీద భయంకరమైనటువంటి సాడీలు చెప్పలేదా ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ వస్తుంటే ప్రభువారు భూమి మీద జీవించిన కాలమది ఆయనతో కొంతమంది వ్యక్తులు బయలుదేరి వెళుతున్నారు అది పరిశుద్ధ గ్రంథంలో లోకాగారు రాసిన సువార్త పదమూడవ అధ్యాయం మొదటి వచ్చినం చదవండి పిలాతు గలలీలైన కొందరి రక్తము వారి కలిపి ఉండెను ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి ఏసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనేను ఈ ఈ గల అట్టి హింసలు పొందినందున వారు గలలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను చాలు ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఏసు ప్రభు వారి వెంట కొంతమంది మనుషులు నడుస్తున్నట్లుగా మనం చూస్తాం వాళ్ళు యేసు ప్రభుతో ఏం చెప్తున్నారంటే ఏ సయ్యా ఏ సయ్యా ఇది మీకు తెలుసా పిలాతి ఎంత పని చేశాడంటే గళలీలు ఉన్నారే వారిని కొందరిని తీసుకుని వెళ్ళి చంపి ఆ రక్తాన్ని వాళ్ళ బలులతో కలుపుతున్నాడయ్యా నిజంగా వాళ్ళు ఎంత పాపం చేశారో అని అన్నారు వెంటనే ప్రభు వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని గమనించాడు గమనించి ఆయన మరలా ఇట్లాగన్నారు ఈ గళలీలు అట్టి హింసలు పొందినందున వారు అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా కారని నేను మీతో చెబుతున్నాను మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు అని చెప్పాడు ప్రతి పరిస్థితి దగ్గర మనం మారు మనసు పొందాం జాగ్రత్తగా ఉండాలి ఈ సంగతి మనకు అర్థం కావడం లేదు ఇప్పుడు ప్రభువారు రెండవ మాట చెప్పారు నాలుగో వచ్చినం

వాళ్ళ విషయం ఏమనుకుంటున్నారు మీరు వాళ్ళు పాపలు అనుకుంటున్నారా కారని నేను మీతో చెబుతున్నాను అన్నాడు మనిషి మీదకి ఏదైనా వ్యాధో బాధో ఇబ్బందులో శ్రమలో వచ్చినప్పుడు ఓ ప్రక్కన ఉన్నటువంటి విశ్వాసిగా సహోదరుడుగా సహోదరిగా వారి గురించి ఎంత వ్యంగ్యంగా నువ్వు మాట్లాడతావో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నారు మనుషులు పాపం చేసి చచ్చిపోయిన మాట నిజమే పాత నిబంధనలో నోవాహు జల ప్రళయ కాలంలో ఆయన నరులు చెడిపోయారని వారందరినీ సంహరించిన మాట నిజమే అందులో నీతిమంతుడైన నోవాహు కుటుంబం మిగిలింది తరువాత పేతురు గారు ఒక మాట రాశారు పేతురు గారు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మరియు మరియు లోకాన్ని పూర్వకాలమందుకీ భక్తిహీనుల సమూహం మీదకి ప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు నీతిని ప్రకటించిన నోవాహును మరి ఏడుగురి కాపాడే మరి ఏడుగురిని కాపాడెను ఎనిమిది మంది ఆ దినాన రక్షించబడ్డారు ఆ తర్వాత వారి మూలాన మరలా ప్రజలు విస్తరించడం ప్రారంభించినట్లు మనం చూస్తాం ఈరోజు నా మాట ఏమిటంటే మనందరం ఏమనుకుంటున్నామంటే నేను చాలా మంచివాణ్ణి చాలా మంచిదాన్ని ఇద్దరు పోట్లాడుకుంటున్నారు మూడవ సహోదరు క్యాబ్ వచ్చింది ఆమెతో ఒక క్యాబ్ అంటుంది అక్క నేను ఎట్లా ఉంటానే ఎట్లా ఉండనా ఉంది అంటే నేను చాలా చిన్నగా ఉంటాను నాలో ఏ వంక ఒడుపు లేదు నేను చాలా యథార్థవంతురాలిని అని చెబుతుంది ఒక ప్రక్క పోట్లాడుతూనే ఉంది ఏం చెబుదాం మీరు చెప్పండి అలా అనుకోకపోతే బ్రతకలేదు ఆమె పిచ్చిది కూడా చక్కగా పూలు పెట్టుకొని పౌడర్ పూసుకొని బొట్టు పెట్టుకొని ఆ అద్దం ముందు చూసుకొని నా అంత చక్కంది లేదు అనుకోకపోతే తను కూడా బ్రతకలేదు కాబట్టి గమనించాలి రోమా పత్రిక వచ్చేటప్పటికి మూడవ అధ్యాయంలో పదకొండవ వచనంలో చక్కని మాట రాశారు ఆయన నీతి మంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించేవాడు లేనే వెదకవాడును లేడు చూడండి నీతి లేడట మీరు అనుకోవచ్చు బ్రదర్ మేము నీతి మంతులుగా తీర్చబడ్డాం రోమాపత్రిక మూడు ఇరవై నాలుగు ప్రకారం దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు అని నువ్వు అనుకోవచ్చు తీర్చిన మాట నిజమే కానీ నీ దినచర్యలో మనం దేవునికి దగ్గర అవ్వవలసిన వారం దేవునికి దూరం అవుతూనే వస్తున్నాం కనుక మనుషులు ఎలా మాట్లాడతారు ఇంకా అంటే కొన్ని లేఖన భాగాలను నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఒకసారి యేసు ప్రభు వారు మార్గాన్ని వెళుతున్నారు ఒక గుడ్డివాడు రోడ్డు దాటుతూ ఉన్నాడు వాళ్ళకు ఆశ్చర్యం వేసింది యస్సు యేసు ప్రవ్వా అన్నారు ఆయన ఇలా అడిగారు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం మొదట వచ్చినం ఆయన మార్గమున పోవచ్చు ఆయన మార్గమున పోవచ్చుండగా గుడ్డి అయిన అక్కడ ఒక మనుషుడు కనబడేను ఒక మనుషుడు కనబడను ఆయన శిష్యులు ఆయన శిష్యులు బోధకుడా బోధకుడా వీడు గుడ్డివాడై వాడై పుట్ట గుడ్డివాడై పుట్టడానికి పాపం ఎవరు పాపం చేశారు వీడా వీడా వీణ్ కన్నా అని ఆయన అడిగగా సాలండి ఏమన్నాడంటే వాళ్ళకు సందేహం వచ్చింది మనిషి ఏమనుకుంటాడంటే ఒక ఇంట్లో ఒక అంగహీనుడైనటువంటి బిడ్డ పుడితే అతడు గుడ్డివాడుగా పుడితే వ్యాధిగ్రస్తుడుగా పుడితే నీ ప్రక్కన ఉన్నవారే ఏమంటారంటే ఏమోనమ్మా ఆ తల్లి ఏ పాపం చేసిందో ఆ తండ్రి ఏ పాపం చేశాడో ఇలా అనుకోవడం లేదా మీరు అది నిజం కాదు అది నిజమే కాదు ఎందుకంటే ప్రభు వెంటనే వాళ్ళతో ఏం చెప్పాడంటే వాడు గుడ్డివాడుగా పుట్టడానికి వాడు కానీ వాని కన్నవారు కానీ పాపం చేయలేదు దేవుని క్రియలు వాని ఎందు ప్రత్యక్షపరచబడ్డానికే గుడ్డివాడుగా పుట్టాడు ఈరోజు మీరు ఎక్కడైనా చూడండి అంగహీనులుగా పుట్టిన వారు బహుజ్ఞానవంతులుగా కనపడతారు నువ్వు అనుకుంటున్నావు నీ బిడ్డ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నాడని నువ్వు అనుకుంటున్నావు నా బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని వాడు అలా పుట్టడానికి కారణం ఏంటంటే వాడి ద్వారా దేవుడు మహింపరచబోతున్నాడు ఆ తర్వాత ఆ గుడ్డివాడిని ఆయన బాగు చేశాడు అతడు ప్రభుతో కూడా నడిచి వెళ్ళినట్లు మనం చూస్తాం కాబట్టి ఎప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం ఇలా మాట్లాడకూడదు ఎందుకో నేను ఇంకొక మాట చెప్తాను ఎహెస్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం

పిల్లల పళ్ళు పులిసిన అంట ఒకసారి మీరు తిని చూడండి మీ పిల్లల పళ్ళు ఎలా పులుస్తాయో పులవడానికి అవకాశం ఏ లేదు అంటే ఏంటంటే ఎవడి పాపం వాడే భరించాలి ఇక్కడే రాస్తాడు ఎహెస్గేలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చిన పాపము చేయుడు పాపము చేయువాడే మరణమునందు పాపము చేయువాడే మరణము నొందుతాడు పాపము వలన వచ్చు జీవితము మరణం కనుక అతడే మరణము నొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కొన్నిసార్లు దైవ సేవకులైన వారికి కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి వ్యాధులు వస్తాయి సమస్యలు వస్తాయి కుటుంబ పరిస్థితుల్లో చాలా మరి తల ఎత్తుకోలేని పరిస్థితులు కూడా అనుభవిస్తున్న నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వారి మీదకి ఏదైనా వచ్చినప్పుడు సంఘంగా సహోదరులుగా సానుభూతి చూపడానికి బదులు రాళ్లు వేయటం ప్రారంభిస్తున్నారు ఒకసారి ఏం జరిగిందంటే అపోస్తలుడైనటువంటి పావులు గారు అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు వాడలో అది ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో అధ్యాయంలో చాలామంది ప్రయాణం చేశారు ఆ వాడలో నావికుడున్నాడు ఆ వాడ యజమానున్నాడు తల నెరిసిన పెద్దలు ఉన్నారు ఇంతమంది ఉండగా పౌలు గారు అన్నారు అయ్యా ఇప్పుడు మనం ఈ ప్రయాణం చేయడం అంత భావ్యం కాదు దేవుని చిత్తం కాదు మనకేదో ఒక ప్రమాదం ఉన్నట్లు నాకు తోస్తున్నది అని చెబితే ఆయన మాట లెక్క చేయకుండా ఉత్తరపు గాలి దోలిందట శుభికం అనుకున్నారట బయలుదేరి కొంత దూరం వెళ్ళగానే ఉరకలోను అనేటువంటి తుఫాను వచ్చింది ఆ వాడ మీద పడింది వాడ తలకిందులు అవుతూ ఉంది చివరికి ఆ వాడ పగిలిపోయింది అందులో ఉన్నవారు ఆ వాడ చెక్కల సాయంతో ఎలాగో ఒక జీవికి చేరారు ఆ జీవి పేరు మెలితే ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాం మేము తప్పించుకుని మేము తప్పించుకున్న తరువాత ద్వీపము మెలితే అని తెలుసు మెలితే అని తెలుసుకున్నాం ఆ ఆ దీపవాసులు మాకు చేసిన ఉపకారం చేసిన అంతా ఇంతగా ఏమనగా ఏమనగా అప్పుడు వర్షము కురి వర్షము గురుస్తా ఉంది చలిగా ఉన్న చలిగా ఉంది వారు నిప్పు రాజ పెట్టు వారు నిప్పు రాజ పెట్టారు అందరినీ చేర్చుకున్నారు అందరిని అక్కడికి చేర్చుకున్నారు అప్పుడు పౌలు అప్పుడు పౌలు ఓపెడు పులలేరి ఓపెడు పులలేరి పుల మీద నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి కాకకు బయటకు వచ్చి చెయ్యి పట్టెను ఆయన చెయ్యి పట్టెను ఆ ద్వీప ఆ జంతు అతని చేతిని వేలాడుట వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనిషి నిశ్చయముగా ఇతడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించు సముద్రం నుంచి తప్పించుకున్నాడు గాని న్యాయం అతని బ్రతుకని న్యాయం అతన్ని బ్రతుకని లేదు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఒరేయ్ సముద్రంలో నుంచి బయటపడ్డాడు కానీ దేవత ఉంది కదా నిజంగా తప్పు చేశాడు కనుకనే ఇతనికి మరణం దగ్గర పడిపోయింది అనుకుంటున్నారు ఆయన ఆ చేతిలో ఉన్న సర్పాన్ని మంటలో జాడించి నిత్యంతుగా ఉన్నాడు ఇంక వాళ్ళు పక్క నుండి చూస్తున్నారు ఇంకొచ్చేపటికి ఇతని శరీరం వాసుద్ది ఇతను నురుగ్ చచ్చిపోతాడు అని ఆయా మాటలు మాట్లాడకుండగా ఆయన అలాగే ఉన్నాడు ఏ హాని ఆయనకి జరగలేదు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇతడు నరహంతుకుడు కాదు ఇతడు దేవత ఈ సేవకుడు దేవత అని మెచ్చుకుంటున్నారు ఎన్నిసార్లు నీ సేవకుని తనకు వచ్చిన ఉపద్రవాల్లో ఎన్ని మాట్లాడినావు నీ ఇంట్లో అలాంటిది జరిగినప్పుడు నీ ఇంట్లో తను కార్యం జరిగించినప్పుడు మా సేవకుడు దేవుడని నువ్వు చెప్పడం లేదా ఇప్పుడు జాగ్రత్త మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినాన లెక్క అప్పగించాలి జాగ్రత్తగా ఈ మాటలు వినండి బైబిల్ గ్రంథంలో మరో వ్యక్తున్నారు ఆయన పేరు యోబు గారు మీ అందరికీ తెలుసు అబ్బా యోబు మాకు తెలుసులేండి అయ్యగారు అని అంటారా బైబిల్ గ్రంథం ఓ గాని నీకు తెలియని సంగతులు పోల్డు ఉన్నాయి బైబిల్లో ఒకవేళ కుడి ఎడమల నువ్వు బైబిల్ చదివిన వాడిపోయి ఉండొచ్చు బాగా ఎరిగిన వాడిపోయి ఉండొచ్చు కానీ ఇంకా ఎరగాలి నువ్వు ఇంకా నేర్చుకోవాలి నేర్చుకోకుండానే లోక విడిచిపెట్టే ప్రమాదం కూడా మనకుంది కనుక ఎవరు మాట్లాడినా దేవుని మాటలు శ్రద్ధగా వినడానికి నువ్వు ముందుకు రావాలి మొదటి అధ్యాయంలో పన్నెండు నుండి యోబు గారికి శ్రమలు ప్రారంభమైనయి పరలోకంలో ఏం జరిగిందో యోబుకు తెలియదు దేవదూతల సమూహంతో సాతాను వెళ్ళాడు అక్కడ ఆ దేవునికి సాతానికి మాటలు జరిగినాయి ఆయన అన్నాడు భూమి మీద నా సేవకుడైన యోపు నాడు అతని గురించి ఏమైనా విచారించావా అంటే అతను నువ్వు కంచి వేశావు దాన్ని తీసివేస్తే నీ ముఖం ఎదుటే అతన్ని నిన్ను దూషిస్తాడు అని సాతాన్ చెప్పడం జరిగింది ఆ తర్వాత దేవుడు పర్మిషన్ ఇచ్చాడు దేవుని చిత్తం లేకుండా మన మీదకి ఏది రాదు మన కుటుంబాల మీదకి ఏది రాదు దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడే ఏదైనా జరుగుద్ది అలాగా ఆయన భౌతికమైన వాటిని పాడు చేశాడు శరీరాన్ని కూడా పాడు చేసినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం అపవాదేమో మొదటి అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో భౌతికంగా పాడు చేశాడు తన కలిగిన పశువులు తన కలిగినటువంటి గాడిదలు వంటిలు అన్నిటిని కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం రెండవ భాగంలో మరి సాతానే రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన చదవండి అపవాది అపవాది చర్మము కాపాడుకొనుటకై శరీరమును కాపాడుకోవడానికి చర్మమును తన ప్రాణమును అది యావత్ను నరుడిచ్చిన కదా నరుడిచ్చును కదా ఇంకొకసారి నీవు చేయి చాపి చాపి అతని ఎముకలను అతని ఎముకలను దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుట ముఖము దూషించి నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును విడిచిపోవును అన్న చాలు రెండవసారి కూడా ఇదే అంటున్నాడు అతని శరీరం శరీరముందే మనిషి శరీరాన్ని భలే పోషించుకుంటాడు చాలా చిన్న ఇబ్బంది కలిగిన తట్టుకోలేడు కాబట్టి నువ్వు ఆ శరీరాన్ని మొత్తు చూద్దామన్నాడు శరీరాన్ని మొత్తాడు ఒక భయంకరమైన వ్యాధి బూడిదలో కూర్చున్నాడు ఎంత వేదన పడుతున్నాడు ఇంత వేదనలో భార్య ఉంది భార్య అంది రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది పదివచనాల్లో భార్య ఏమందంటే చదవండి అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని బూడిదలో కూర్చుండగా భార్య వచ్చి నీవు ఇంకానో దేవు ఇంకా యథార్థత వదలక దేవుని దూషించి దేవుణ్ణి దూషించి పరిణామకమ్మ నేను చూడండి భార్య సాతాను భౌతికంగా తను పాడు చేశాడు శారీరకంగా పాడు చేశాడు ఇప్పుడు ఆత్మీయంగా పాడు చేస్తున్నాడు భార్యలో ఆవరించాడు నువ్వు యథార్థత వదలకుంటావా యథార్థత వదలవా దేవుణ్ణి దూషించి చచ్చిపోవయ్యా అంది రోజున ఇలాంటి వాళ్ళు ఉన్నారా భర్త వ్యాధిగ్రస్తుడుగా ఉంటే భార్యగా నీ పరిస్థితి ఏంటి నేను ఒకరోజు రైల్వే హాస్పిటల్ విజిట్ చేస్తున్నాను లిఫ్ట్ ఎక్కాను నాతో ఒక అక్క లిఫ్ట్ ఎక్కారు ఆమె తిట్టుకుంటా ఉంది ఏమమ్మా అన్న ఆమె అంటుంది ఈ మనిషి చచ్చినోడు కాదయ్యా బ్రతికినోడు కాదయ్యా సంవత్సరం రోజుల నుంచి నన్ను ఏది ఇస్తున్నాడో నిజమే వేధించవచ్చు ఆ రోజున పెళ్ళి నాటి ప్రమాణాలు వ్యాధి అందును ఆరోగ్యమందును అని ప్రమాణం చేశాంగా గుర్తు చేసుకో దేవుడు క్షమిస్తాడు నిన్ను తర్వాత తనకు ప్రాణ స్నేహితులు ఉన్నారు రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు ఉపచనాలు తేమానీడైన ఎలిఫాజు షూహీడైన బిల్దాదు బిల్దాదు నైమాతీయుడైన జోఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదులన్నిటిని గూర్చి వినినవారై వినినవారు అతనితో కలిసి అతనితో కలసిటకును అతని ఓదార్చుటకును పోవాలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను చిరిని విడిచి వచ్చి యోబు దగ్గరకు వచ్చారు వచ్చారు కానీ యోబును పోల్చుకోలేకపోతున్నారు దూరంగా ఉన్నాడు యోబు వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు ఇతనేరా యోబు అని అనుకుంటున్నారు వాళ్ళు అతడు ఏమాత్రం ఆ ఆకారం లేదు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో సాతాను వీళ్ళను కూడా ఆవరించాడు ఆవరించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటో నేను చెప్పి ముగిస్తాను ఒకటి దేవుడు యోబు గురించి ఏం చెప్పాడంటే యథార్థవర్తనుడు రెండు న్యాయవంతుడు మూడు దేవుని దేవునియందు భయభక్తులు గలవాడు నాలుగు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు అని చెప్పాడు కనుక వీళ్ళు కూర్చున్నారు ఆయన వైపు చూస్తున్నారు వాళ్ళకి మాట్లాడడం ప్రారంభించారు యోగ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినం దానికి తేమానీయుడైన ఎలిఫాజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిలన ఎడల నీకు వ్యసనము కలుగునా చాలు ఏమంటున్నాడంటే ఏబో ఏం చేసావయా నువ్వు ఏదైనా మాట ఒక మాట అంటే నీకు వ్యసనం కలుగుద్దు కానీ ఏంటిది ఏడో వచ్చినంలో చక్కగా రాశారు చూడండి జ్ఞాపకము చేసుకో జ్ఞాపకం చేసుకో నిరపరాధి అయిన ఒక నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా ఏవో చెప్పవయ్యా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అంటే దేవుడు చెప్పిన మాటకి ఇతను అంటాడు నువ్వు యథార్థవంతుడు కావు అన్నాడు ఇక రెండవ వ్యక్తి దగ్గరికి వద్దాం రెండో వాడు ఏమన్నాడో చూడండి బెల్దదు తన పేరు యోబు గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు అప్పుడు బెల్దదు ఇట్లా నేను ఇట్లా నేను ఎంత కాలము ఎంత కాలము ఇట్టి మాటలు మాట్లాడే ఇట్టి మాటలు మాట్లాడతావు నీ నోటి మాటలు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయుగాలి వంటి వాయును దేవుడు దేవుడు న్యాయవిధిని న్యాయవిధిని న్యాయ విధిని రద్దుపరుచునా చూసారా ఏమన్నాడంటే దేవుడు ఎక్కడైనా న్యాయవిధిని విధిని రద్దుపరుస్తాడా అంటే నువ్వు న్యాయవంతుడు కాదు అన్నాడు ఎలిఫజ్ ఏమో నువ్వు యథార్థవంతుడు కాదన్నాడు బిల్దదేమో నువ్వు న్యాయవంతుడు కాదన్నాడు ఇక మూడో వాడున్నాడు జోఫర్ యోపు గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడవచనం నీవు నీ మనసును తిన్నగా నిలు నీ చేతులు నీ చేతులు విడిచిన ఎడ విడి గులలో నుండి దుర్మార్గ నుండి వేసిన ఎడలా చాలు ఏమంటాడంటే నువ్వు దుర్మార్గుడివి దేవుడు అన్నాడు యథార్థవర్తనుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు అంటే ఈ స్నేహితుడు అంటున్నాడు నువ్వు చెడ్డవాడు నువ్వు దుర్మార్గతను కొట్టేస్తే నువ్వు బాగుంటావు అన్నాడు మీరు చెప్పండి దేవుని మాటలకి మనుషుల మాటలకి ఎంత తేడా ఉంది కాబట్టి ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే లోకా పదమూళ్ళలో మీరు మారు మనసు పొందకపోతే ఇలాగే నశిస్తారు మారు మనస్సును గురించి చాలా స్థలాల్లో రాయబడి ఉంది మారు మనసు అంటే మనసు మార్చుకోవడమే చెడు తలంపుల నుండి చెడు క్రియల నుండి దేవుని వైపుకు తిరగడం ఆయన్ను ప్రభువుగా నువ్వు స్వీకరించడమే పావులు అపోస్తల కార్యము గ్రంథంలో రాస్తూ పదిహేడో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో రాశారు ఆజ్ఞాపిస్తున్నాడు ఇదివరకు బ్రతిమలాడాడు ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడంట ఆజ్ఞ అతిక్రమం ఏంటంటే పాపం నువ్వు మారు మనసు పొందాలని పరలోకానికి వారసుడుగా ఉండాలని ఆయన నిన్ను రక్షిస్తే రక్షించబడి కూడా మారు మనస్సు పొందినట్లుగానే ఈ అంచె దినాలలో అపాయకరమైన కాలంలో మనుషులు ఎలా జీవిస్తున్నారో నీవు కూడా అలాగే జీవిస్తున్నావు కనుక ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో దేవుని వాక్యాన్ని పరిశీలించు దేవుడు మతాన్ని చేయడానికి రాలేదు నీకు మార్గాన్ని చూపించడానికి వచ్చాడు దేవాతి దేవుడు మానవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడండి సమాజ్ చేయబడ్డాడు తిరిగి లేచాడు తిరిగి రాబోయే దినాల్లో మనం ఉన్నాం ఆయన నీ కొరకు నా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆయన్ని రోజైనా అంగీకరించి నిజమైన మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తావా ప్రార్థన చేసుకుందాం ప్రియుడు మా తండ్రి వాక్యం విన్న మీ పిల్లలు తమను తాము సరి చేసుకొని మీ కొరకు నమ్మకంగా జీవించే కృప దయచేయి ఏసునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రిలారా నా పేరు నేలటూరి దానియలు మధురా నగర్ పసుపు తోట ఫస్ట్ లైన్లో దేవుని సంఘం అనే ప్రార్థనా మందిరం ఉంది ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఆరాధన జరుగుద్ది ప్రతి ఆదివారం ప్రభురాత్రి సంస్కారం జరుగుద్ది బుధవారం బైబిల్ తరగతి జరుగుద్ది సాయంకాలం ఏడు గంటలకు గురువారం ఉండవల్లి గుంటూరు ఆ ప్రాంతాల్లో పరిచర్ ఉంది ఎక్కడికి వెళ్ళని వారు సంఘానికి వచ్చి మేలు పొందాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ వందనాలు